రాజస్థాన్ రాష్ట్రంలో 3వ తరగతి చదువుతున్న దళిత చిన్నారి ఇంద్ర కుమార్ మోగ్యాల్ నీళ్లకుండ తాకిన నేపథ్యంలో ఉపాధ్యాయుడు కొట్టి చంపడం అమానుషమని అందుకు నిరసనగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు విద్యా సంస్థల బంధుకు నిజాంపేట మండల కేంద్రంలో విద్యా సంస్థల బంధును దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జిల్లా నాయకుడు సుధాకర్ మాట్లాడుతూ మానవుడు రాకెట్పై అంతరిక్షం వెళ్తున్నా కూడా దేశంలో దళితులపై ఇంకా వివక్ష కొనసాగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దళిత చిన్నారిని కొట్టించపిన ఉపాధ్యాయుని వెంటనే శిక్షించాలని ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదని చూడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కుమ్మట నర్సింహులు, బండారి ఎల్లేష్, గురుకుల భూమయ్య, బెల్ల సిద్ధరాములు, బండారి రాజు, ఇంద్రసేన తదితరులు పాల్గొన్నారు. దీని సందర్భంగా ఈరోజు 23వ నాడు విద్యా సంస్థలన్నీ బంధు పిలుపునిచ్చారు. ఎంఆర్పిఎస్ తరఫున ఎంఆర్పిఎస్ మందకృష్ణ పిలుపు మేరకు ఈరోజు బంధు పిలుపు ఇచ్చారు. ఈ అందరూ దళితులు అందరూ కలిసి కూడా ఈ విజయపథం చేయాలని ఒక ఇంద్రా మేఘవాల్ అనే స్టూడెంట్ని ఒక టీచర్ మంచినీళ్ళు తాగుతుండగా నువ్వు ఒక దళితునివి నువ్వు అందరి దాకా నీళ్ళు ఏ విధంగా ముక్కున్నావు అనే ఒక క్లాస్ పీలించుకొని ఒక టీచరు తను ఇప్పుడు మీరు నీళ్ళు తాగద్దనే ఉద్దేశంతో అంటే కొట్టి ఆ దెబ్బలకు చనిపోయేంత వరకు కొట్టి చంపేసిండు కాబట్టి దాని